నమస్కారం, చెపి న్యూస్కి స్వాగతం. భారత రాజ్యాంగ పితామహుడు, కుల వివక్ష నిర్మూలన లయకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి అంటూ నేడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిస్తూ బీజేపీ పార్టీ దళిత మోక్ష రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది నిడికింటి రాజశేఖర్ ముష్కరులను వెంటనే శిక్షించాలి అంటూ డిమాండ్ చేశారు. బాంబేలో రాజగృహం మీద దాడిని, రాజగృహం మీద దాడిని, పుష్కరుల దాడిని, పుష్కరుల దాడిని, జోహార్ అంబేద్కర్, ఇస్కా సునీల్ గారి నాయకత్వం, డాక్టర్ ఇస్కా సునీల్ గారి నాయకత్వం, దళిత మోర్చా నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. ఇదేను భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఇస్కా సునీల్ గారి నాయకత్వంలో రాష్ట్రమంతా కూడా బాంబేలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేదల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిలయం రాజగృహం మీద ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రమంతా ఆంధ్రప్రదేశ్ దళిత మోర్చా దీక్ష తెలియజేస్తూ ఉంది. మహారాష్ట్ర గవర్నమెంటు రాజగృహకి రక్షణ కల్పించవలసిందిగాను, ముష్కరుల్ని వెంటనే అసలైన దోషుల్ని కఠినంగా శిక్షించవలసిందిగాను ఆంధ్రప్రదేశ్ దళిత మోర్చా తీవ్రంగా రాజగృహం మీద దాన్ని ఖండిస్తూ మహారాష్ట్ర గవర్నమెంట్ కోరుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహారాష్ట్ర గవర్నమెంట్కి తెలియజేయవలసిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం.